అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ అంతే. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చి దీన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు, ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి, స్పాన్సరర్స్కి, అందరికి, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్, నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేది వెరీ ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్లో చెప్తా, అది డెజర్ట్ లాంటిది, అది లాస్ట్లోనే చెప్పాలి, అది లాస్ట్లోనే తినాలి. సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం, ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు, నేను ఇలా బనిగారు, నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు. నేను సుకుమారు మీరు గారు కాకుండా, మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం, ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్. నేను జనరలీ అనను ఈ మాట, నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో, మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరు తెలిసిందే. అండ్ తబిత గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్, ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు, మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తా చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకున్న ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు, మీరుగా చేయటం అనేది మీరు సొంతగా, అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్, ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు, అంటే ఒకట్లే తబిత సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు.